చేసే ముందు నేను మొక్కలు చూపిస్తాను మీకు. నా దగ్గర కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. నేను ఒక్కొక్క చోట కొన్ని కొన్ని మొక్కలు పెట్టుకుంటా ఉంటాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఆ మొక్కల్ని పెంచుకోవటం, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, ప్రోటీన్స్, పాదులు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పెంచుతాను నేను. ఆ మొక్కల్ని మీకు చూపించాలని అనిపించింది నాకు. మీరే నా ఫ్రెండ్స్ కదా, మీకు అన్నీ నా విషయాలన్నీ నేను చెప్తాను. నేను చిన్న చిన్న కుండీల్లోనూ, వేస్ట్ అయిపోయిన వాటిల్లోనూ నేను మొక్కల్ని పెంచుతాను అన్నమాట. ఈ మొక్కలు ఒక్కొక్క చోట కొన్ని కొన్ని పెడతాను. ఈరోజు మొత్తం అన్నీ చూపించను, కొన్ని మొక్కలే చూపిస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా కప్పులో నేను మొక్క వేసుకుంటాను అన్నమాట. ఈ కప్పు మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అప్పుడు, నాకు డిగ్రీలో ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ వనిజ అనే ఫ్రెండ్ తను ఇలా ఫోటో వేసి, మా అందరి ఫోటో సెంట్ థెరెసా, ఏలూరు సెంట్ థెరెసా బ్యూటీస్, మేమందరం ఆ ఫోటో వేసి ఆ కప్పు ఉంది. ఆ కప్పు నీళ్ళలో నేను ఆక్సిజన్ ప్లాంట్ వేసుకున్నాను. ఈ ఆక్సిజన్ ప్లాంట్ వేసుకొని మా రూమ్లో, మా బెడ్రూమ్లో పెట్టుకుంటాను. చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా. నాకు కప్పు ఇష్టము, ఈ మొక్క కూడా ఇష్టము. ఎందుకంటే కప్పు నా ఫ్రెండ్స్ ఇచ్చిన కప్పు, నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, రోజు నా ఫ్రెండ్స్ని చూసుకుంటూ ఉంటాను. సో ఇలాగే చిన్న చిన్న కప్పుల్లో నేను మొక్కలు వేస్తూ ఉంటాను. చూడండి ఈ కప్పులోను, తర్వాత ఇలాగ కప్స్లో వేసినవన్నీ నేను ఒక చోట పెడతాను. తర్వాత ఇగో ఇలాగ వేస్ట్ అయిపోయిన బాటిల్, ఇది ఒక సీసా అన్నమాట. ఈ సీసాని వైట్ సీసా, ఆ క్యాప్ పగిలిపోతే నేను ఆ సీసాకి ఇలా పెయింట్ వేసి ఇలా డిజైన్, ఇలాగ నా శారీలో కుట్టుకున్న కుందని సవి మిగిలిపోతే అవి చక్కగా అంటించి ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇదిగా ఈ మొక్క చూడండి, ఇది మొగలి మొక్క. చక్కగా ఈ సీసాలు ఇలా వేసుకున్నాను. ఇలా మొక్క వేయగానే సీసాకి అందం వచ్చింది, నా మొక్క బాగుంది. ఇలాగా చిన్న చిన్న వాటిల్లో నేను వేసుకుంటాను. తర్వాత ఇలాగ రాళ్ళకి, ఇసుకలో రాళ్ళు, ఇవన్నీ నేను తయారు చేసుకున్నవే, ఇవి కొన్నవి కాదు, అందుకే నేను స్పెషల్గా చూపిస్తున్నాను. ఈ రాళ్ళనన్నిటిని నేను ఏరుకొని వీటికి కలర్స్ వేసుకున్నాను. ఇసుకలో ఉన్నప్పుడు, అట్లా ఖాళీ ఉన్నప్పుడు ఇలా రాళ్ళు వేరుకుంటాను. వీటిని కలర్స్ వేసి ఇలా మొక్కల్లో ఇలా వేసుకుని ఉన్నాను. ఈ మొక్కలు ఇవన్నీ ఒక చోట ఉంటాయన్నమాట. ఇంకొక అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కొన్ని కొన్ని మొక్కలు పెడతా ఉంటాను నేను. నేను నా ఫ్రీ టైం దొరికినప్పుడు చీరలకి డిజైన్ చేసుకుంటాను, ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటాను, పెయింటింగ్ వేస్తాను, శారీ పెయింటింగ్ వేస్తాను, సీనరీస్ డిజైన్ చేస్తాను, పాట్ పెయింటింగ్స్ వేస్తాను, తర్వాత మొక్కలు పెంచుకుంటాను, కథలు రాస్తాను, నాటకాలు రాస్తాను, చిన్న చిన్న గేయాలు రాస్తాను. తర్వాత ఎంతో ఇష్టమైన హాబీ, అన్నిటికన్నా చక్కగా వంటలు చేసుకుంటాను. ఇవన్నీ నా హాబీస్ అన్నమాట. మంచి హాబీస్ అయినా, నచ్చుతున్నాయా నా హాబీస్ మీకు? నా హాబీస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరే కదా నా ఫ్రెండ్స్, కాబట్టి నేను మీకు అన్ని ఈ విషయాలు చెప్తున్నాను. నేను టీచర్గా చేస్తున్నాను, నాకు ఫ్రీ దొరికిన, నేను గవర్నమెంట్ టీచర్ని, నాకు ఫ్రీ దొరికినప్పుడు ఇలాగ ఉంటాను. తర్వాత బుక్స్ బాగా చదువుకుంటాను. ఇంకొక షాట్కి వెళ్ళి మనం మొక్కలు చూద్దాం. మొక్కలు మీకు చూపిస్తాను. ఇగోండి ఇవి నేను మొక్కల్ని ఇలాగా చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటూ ఉంటాను. చూడండి ఈ మొక్క చూడండి, చిన్న కుండీల్లో వేసాను. ఇది కుండీ కాదు, ఇది యాక్చువల్గా ఏంటంటే పచ్చడి జాడీ. జాడీ యొక్క మూత పగిలిపోతే నేను ఆ జాడీలో చూసాను. చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇలాంటి వస్తువులు అన్నీ వేస్ట్ చేయకుండా వాటిని జాగ్రత్త పరిచి నేను మొక్కలు వేస్తూ ఉంటాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. చూడండి చిన్న చిన్న వాటిల్లో ఎలా వేస్తున్నానో చూడండి. చిన్న కుండి మొక్క చూడండి ఎంత బాగుందో. ఇలాగ కాఫీ మగ్స్లోను, కాఫీ మగ్స్ చూడండి, ఇవి చిన్న కాఫీ మగ్స్, ఇవి పగిలిపోయినాయి, చిన్న చిన్నగా ఇలా పెచ్చులు ఉండిపోయినాయి, వాటిల్లో నేను మొక్కలు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటిలో చిన్న పాండ్ ఉంది. నేను చిన్న పాండ్ కట్టుకున్నాను. ఆ పాండ్లోకి నేను నాలుగు రకాల కలవలు వేసాను. ఈరోజు ఒక కలవ పూసింది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇందులో చిన్న చిన్న ఫిష్లు కూడా వేసాను. నాలుగు కలర్స్ వేసాను, ఇంకా కలర్స్ పూసినప్పుడు చూపిస్తాను.
ఇది వైలెట్ కలర్ అన్నమాట, మీకు చూపించాలని అనిపించింది. ఫ్రెండ్స్ మా ఇంటి తోట కూడా చూడండి, మీకు ఒకసారి నా మొక్కలన్నీ మీకు చూపిస్తాను. ఇవి చూడండి, వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూసినాయో. చాలా ఫ్లవర్స్ ఉంటాయి మా ఇంట్లోనూ, ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ చాలా ఉంటాయి. ఒకసారి